శ్రీ రామకథను ఇలా చెప్తూ వచ్చాడు. అనుచరులతో సహా కుంభకర్ణుడు, మహాధనుర్ధారి అయినటువంటి ప్రహస్తుడు, బలవంతుడైనటువంటి ధూమ్రాక్షుడు కూడా మరణించారు అని రావణాసురుడు విన్నాడు. వెంటనే తన కొడుకైన ఇంద్రజిత్తును పిలిచి ఇలా అన్నాడు, ఓ శత్రు సంహారిక, నువ్వు యుద్ధానికి వెళ్ళు, సుగ్రీవుణ్ణి చంపు, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముణ్ణి చంపు. ఓ సుపుత్ర, యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించిన నీ వల్లనే నేను గొప్ప కీర్తిని పొందాను. నువ్వు శస్త్రాలను ప్రయోగించటంలోనూ అస్త్రాలను ప్రయోగించటంలోనూ మేటివి, నీకెవరూ సాటి లేరు. నువ్వు శత్రువులను సంహరిస్తావు. ఈ యుద్ధంలో దేవతలు వరంగా ఇచ్చిన దివ్య బాణాలను ప్రయోగించు. వాటితో అదృశ్యంగా ఉండి కానీ బహిరంగంగా కనిపిస్తూ ఉండి కానీ శత్రువులను సంహరించు. ఆ శ్రీరామ లక్ష్మణ సుగ్రీవులు నీ బాణాలను తట్టుకోలేరు ఎప్పటికి కూడా. వారి అనుచరులైన వానరులను కూడా తట్టుకోలేరు. ప్రహస్తుడు, కుంభకర్ణుడు కూడా మన కరుడు మరణించినందుకు ప్రతీకారం చేయలేకపోయారు. వారందరూ శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు మొదలైన వారి చేతులతో వాళ్ళంతా మరణించారు. కనుక నువ్వు అయినా ప్రతీకారం చెయ్యి, నాకు శాంతి కలిగించు, నా కోరిక తీర్చు, యుద్ధానికి వెళ్ళు. పూర్వం ఇంద్రుణ్ణి జయించినట్లుగా ఇప్పుడు రాముణ్ణి జయించు, నాకు సంతోషాన్ని కలిగించు అని అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రజిత్తు అలాగే అని కవచాన్ని ధరించాడు. వెంటనే రథాన్ని ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. తన పేరును అతి స్పష్టంగా చాటుతూ లక్ష్మణుడి యుద్ధానికి పిలిచాడు. నేను రావణాసురుడి కొడుకుని ఇంద్రజిత్తుని వస్తున్నాను అన్నాడు. లక్ష్మణుడు ధనుర్బాణాలు తీసుకొని బయలుదేరాడు. ఇంద్రజిత్తును సమీపించాడు. సింహం క్షుద్ర మృగాలను భయపెడుతున్నట్లుగా వింటి నారిని మీటుతూ రాక్షసులను భయపెడుతూ ఇంద్రజిత్తు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు వారిద్దరికీ తీవ్రమైన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు బాణాలతో లక్ష్మణుణ్ణి మించలేకపోయాడు. ఎంతో శ్రమపడ్డాడు. వెంటనే ఇంద్రజిత్తు మహావేగంతో తోమరాలను ప్రయోగించాడు. లక్ష్మణుణ్ణి బాధించాలని చూశాడు. ఆ తోమరాలను ఆకాశంలో ఉండగానే లక్ష్మణుడు బాణాలను ప్రయోగించి ముక్కలు ముక్కలు చేశాడు. అవి ముక్కలు ముక్కలై నేల మీద పడ్డాయి. ఇంతలో వాలిపుత్రుడైనటువంటి అంగదుడు మహావేగంతో ఒక చెట్టు పట్టుకొని పరిగెత్తుకొని వచ్చి ఇంద్రజిత్తు తలపై ఒక్క పారి కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రజిత్తు చలించలేదు. అంగదుడి ఛాతిపై కొట్టాలని ప్రాసను తీసుకొని ప్రయోగించాడు. అది చూసి లక్ష్మణుడు వెంటనే తన బాణాలను ప్రయోగించి ఆ ప్రాసను మధ్యలోనే ముక్కలు 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 చేశాడు. ఇంతలో అంగదుడు మీదుకు రాగా ఇంద్రజిత్తు గదతో అతడి ఎడమ పక్కన కొట్టాడు ఒక్కపారి. అప్పుడు అంగదుడు ఆ దెబ్బను లెక్క చేయకోకుండా ఒక మద్ది చెట్టును ఇంద్రజిత్తుపైకి విసిరాడు. ఆ చెట్టు ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, గుర్రాలను, సారథిని నుగ్గునుగ్గునుగ్గు చేసింది. గుర్రాలు చనిపోయాయి, సారథి చనిపోయాడు, రథం ముక్కలైపోయింది. అటువంటి రథం నుండి ఇంద్రజిత్తు వెంటనే అదృశ్యమైపోయాడు. ఇక తన మాయాశక్తిని ఉపయోగించాడు. ఇక మాయాయుద్ధంలోకి దిగాడు. ఇంతవరకు మామూలు యుద్ధం చేసేవాడు. ఇంద్రజిత్తుకు అనేక మాయలు తెలుసు. అతడు అంతర్ధానం అయ్యాడని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. తన సైన్యాన్ని అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రజిత్తు దేవతలు ప్రసాదించిన బాణాలను శ్రీరాముడిపైన, లక్ష్మణుడిపైన ప్రయోగించాడు. వారి శరీరాలను బాధించాడు. ఇలా ఇంద్రజిత్తు అదృశ్యంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా కనపడటం లేదు. కనపడకోకుండా అదృశ్యంతో బాణాలు కొడుతున్నాడు. రామలక్ష్మణులు వాటిని ఎదిరిస్తున్నారు కూడా. అప్పుడు ఇంద్రజిత్తు కోపించి వందల వేల బాణాలను ప్రయోగించాడు. వాటిని చూసి వానరులు పెద్ద పెద్ద రాళ్లను తీసుకొని ఆకాశానికి ఎగిరారు. ఇంద్రజిత్తు బాణాలను కురిపించి వారిని కూడా బాధించాడు. ఇలా అన్నదమ్ములైనటువంటి శ్రీరామ లక్ష్మణులు ఇంద్రజిత్తు బాణాలతో పూర్తిగా కప్పబడిపోయారు. సూర్యచంద్రులు ఆకాశం నుండి భూమిపైన పడినట్లుగా శ్రీరామ లక్ష్మణులు భూమిపై పడిపోయారు. ఒక్కపారి ఆ బాణాలతో కింద పడ్డారు అందరూ. ఇద్దరు కూడా శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
289వ అధ్యాయం మార్కండేయ మహర్షి శ్రీరామకథ ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు విజృంభించాడు. మాయాయుద్ధాన్ని చేస్తూ శ్రీరామలక్ష్మణులపై బాణవర్షాన్ని కురిపించాడు. ఆ బాణవర్షంతో శ్రీరామలక్ష్మణులు పూర్తిగా కప్పబడిపోయారు, భూమి మీద పడిపోయారు. ఇంద్రజిత్తు అలా దేవతల తనకు ప్రసాదించిన బాణాలతో వారిని బాధించాడు. అప్పుడు వారు పంజరంలో బంధించబడిన పక్షుల్లాగా ప్రకాశించారు. వందల కొద్ది బాణాల చేత ఆవరించబడి భూమి మీద పడి ఉన్నారు. వారిని చూసి సుగ్రీవుడు వానరులతో కలిసి వారి చుట్టూ చేరి నిలబడ్డాడు. ఇంకేం చేయలేకపోయారు. సుషేణుడు, మైందుడు, ద్విధుడు, కుముదుడు, అంగదుడు, హనుమంతుడు, నీలుడు, తారుడు, నలుడు అందరితోనూ కలిసి సుగ్రీవుడు శ్రీరామలక్ష్మణులు రక్షించసాగాడు. బోధయా మాసతౌ వీరౌ ప్రజ్ఞాస్త్రేణ ప్రబోధితౌ. అప్పుడు కార్యసాధకుడైనటువంటి విభీషణుడు అక్కడికి వచ్చి వెంటనే ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించి శ్రీరామలక్ష్మణులకు మెలకు తెప్పించాడు. సుగ్రీవుడు దివ్యమంత్రాలను ప్రయోగించి విశల్యము అనే గొప్ప ఔషధితో వారిద్దరి శరీరాల్లోని బాణాలన్నిటినీ తొలగించాడు. వారిని ఆరోగ్యవంతులను చేశాడు, క్షణక్షణంలోనూ చేశారు. దాంతో శ్రీరామలక్ష్మణులిద్దరూ తెలివి తెచ్చుకున్నారు. పూర్తిగా బాణాలను తొలగించుకొని అలసటను తొలగించుకున్నారు. క్షణకాలంలో లేచి కూర్చున్నారు. అప్పుడు విభీషణుడు చేతులు జోడించి శ్రీరాముడితో ఇలా అన్నాడు. ఓ శత్రు సంహారక శ్రీరామ, కుబేరుడు ఆజ్ఞపై గుహ్యకుడు పవిత్రమైన నీటిని తీసుకొని శ్వేతపర్వతం నుండి నీ దగ్గరకు తెచ్చాడు. ఈ నీటిని గ్రహించు. ఈ నీటితో అదృశ్యంగా ఉన్న ప్రాణులు కనిపిస్తాయి. ఈ నీటితో కన్నులు తుడుచుకొని చూడు. అదృశ్యంగా ఉన్న ప్రాణులు నీకు కనిపిస్తాయి. అంతేకాదు, ఈ నీటిని ఎవరికి ఇచ్చినా వాడు కూడా ఆ అదృశ్యంగా ఉన్న వారిని చూడగలుగుతాడు అని అన్నాడు. వెంటనే ఆ నీటిని శ్రీరాముడు లక్ష్మణుడు తీసుకొని కళ్ళు తుడుచుకున్నారు. అదే నీటితో సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, మైందుడు, ద్విధుడు, ద్వివిధుడు, నీలుడు అందరూ కూడా కళ్ళను కడుక్కొని, ఎందుకంటే మాయాయుద్ధం అది, మాయాయుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు. ఎవరు కనుక్కోకపోతే వాళ్ళందరితో బాణాలతో బాధించబడతారు. అందుకని ఆ నీళ్లను ఒక్కపారి వేసుకున్న తర్వాత అన్నీ కనపడతాయి. కళ్ళనంతా కనుక్కున్నారు. అప్పుడు విభీషణుడు చెప్పినట్లుగానే క్షణకాలంలో వారి కన్నులకు అతీంద్రియత్వం కలిగింది. ఈ లోపల ఇంద్రజిత్తు రావణాసురుడికి సాధించానని చెప్పేశాడు. అప్పుడే అయిపోయింది, విజయం వచ్చేసింది. త్వరగా యుద్ధభూమికి వచ్చాడు. తీవ్రంగా యుద్ధం చేయాలని ఉత్సాహపడుతున్నటువంటి ఆ ఇంద్రజిత్తును లక్ష్మణుడు ఎదిరించాడు. విభీషణుడు చెప్పినట్లుగా లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేశాడు. అప్పుడు ఇంద్రజిత్తు విజయోల్లాసంతో తిరిగి వచ్చాడు. ఆ ఇంద్రజిత్తును చూసి లక్ష్మణుడు చాలా కోపించాడు. వేగంగా బాణాలను ప్రయోగించాడు. అప్పుడు వారిద్దరి మధ్య, ఇంద్రుడికి ప్రహ్లాదుడికి మధ్యలో జరిగిన యుద్ధంలాగా మళ్ళీ భయంకరమైన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు తీక్ష్ణమైన బాణాలతో లక్ష్మణుడిని గాయపరిచాడు. లక్ష్మణుడు కూడా అగ్ని వంటి బాణాలతో ఇంద్రజిత్తును గాయపరిచాడు. లక్ష్మణుడు చేసిన బాణాలకు ఇంద్రజిత్తు మూర్చిపోసాగాడు. అయినా తేరుకొని విషసర్పాల వంటి 8 బాణాలను లక్ష్మణుడిపైకి ప్రయోగించాడు. లక్ష్మణుడు అగ్నిలాగా కాల్చివేసే 3 బాణాలను ప్రయోగించాడు. అవి ఇంద్రజిత్తు ప్రాణాలను హరించాయి. ఒక బాణం ప్రయోగించి విల్లు పట్టుకున్న ఇంద్రజిత్తు బాహువులను శరీరం నుండి వేరు చేశాడు. 2వ బాణాన్ని ప్రయోగించి ఆ చేతులను నేల మీద పడేలాగా చేశాడు. 3వ బాణంతో అతడి శిరస్సును దేహం నుండి వేరు చేశాడు. ఇలా ఖండించబడిన భుజాలతోనూ మొండెంతోనూ ఇంద్రజిత్తు శరీరం ఎంతో భయంకరంగా కనిపించింది. బలవంతులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు
ఇంద్రజిత్తును చంపిన తర్వాత అతడి సారథిని కూడా అస్త్రాలను ప్రయోగించి వధించాడు. గుర్రాలు ఆ రథాన్ని ఈడ్చుకుంటూ లంకలోకి మెల్లగా వెళ్ళాయి. కొడుకులేని ఆ రథాన్ని రావణాసుడు చూశాడు. ఇంద్రజిత్తు మరణించాడు అని తెలుసుకొని ఎంతో భయపడ్డాడు, బాధపడ్డాడు, మనసులో దిగులు పడ్డాడు, ఎంతో దుఃఖించాడు, ఆర్తుడైపోయాడు. సీతాదేవిని చంపాలనుకున్నాడు. రాముని దర్శించాలని ఆసక్తితో ఉన్నటువంటి సీతాదేవి వద్దకు వేగంగా వచ్చాడు. అక్కడికి కత్తి పట్టుకొని సీతను సంహరించబోయాడు. అప్పుడు అతడి పాపపు ఆలోచనను మంత్రి అయినటువంటి అవింద్యుడు తెలుసుకున్నాడు. అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. కోపంతో ఉన్న రావణాసురుణ్ణి అతడు ఒక మంచి ఉపాయంతో శాంతింపజేశాడు. ఓ రాక్షసరాజా, నువ్వు లంకా మహారాజ రాజ్యాధిపదవిని పొందావు. అటువంటి మీరు సామాన్యమైన స్త్రీని చంపటమేమిటి? ఎప్పుడైతే స్త్రీ బంధితురాలై మీ వశమై ఉందో అప్పుడే ఆమె మరణించింది అని తెలుసుకోండి. ఇక ప్రత్యేకించి చంపటం ఎందుకు? అవసరమే లేదు. ఎందుకు చంపుతున్నావు? ఇక శరీరాన్ని ముక్కలు చేయటంతోనే మరణిస్తుందని చెప్పవలసిన పని లేదు. ఎప్పుడో చచ్చిపోయింది ఆవిడ, కనుక చంపాలి అనుకుంటే ఆమె భర్తనే చంపండి, అంతేగాని ఈమెని కాదు. అప్పుడు వీరధర్మానికి అందం వస్తుంది కదా. భర్త చనిపోగానే ఈమె కూడా చనిపోతుంది, నువ్వు చంపాల్సిన పని లేదు. బలంలో ఆ ఇంద్రుడు కూడా నీకు సాటిరాడు. ఎన్నోసార్లు నువ్వు ఇంద్రుని కూడా ఓడించావు కదా, దేవతలందరినీ ఓడించావు కదా, ఎంతో భయపెట్టావు కదా అని అవింద్యుడు అనేక విధాలుగా చెప్పి రావణాసురుణ్ణి శాంతింపజేశాడు. రావణాసురుడు అతని మాటలను అంగీకరించాడు. వెంటనే యుద్ధానికి బయలుదేరాలని అనుకున్నాడు. కత్తిని వరలో పెట్టుకొని నా రథాన్ని సిద్ధం చేయండి అని రాక్షసులను ఆజ్ఞాపించాడు. చంపకోకుండా వదిలేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 290వ అధ్యాయం. మార్కండేయ మహర్షి రామకథను ధర్మరాజుకు ఇలా చెప్తూ వచ్చాడు. యుద్ధంలో ప్రియపుత్రుడైన ఇంద్రజిత్తు చనిపోయాడు. అందుకు రావణాసురుడు చాలా కోపించాడు. బంగారు రథాన్ని ఎక్కి కోట నుండి బయలుదేరాడు. యుద్ధభూమికి వచ్చాడు. అప్పుడు భయంకరుడైనటువంటి రాక్షసులు రకరకాల ఆయుధాలను పట్టుకొని రావణాసురుడిని చుట్టుముట్టి వచ్చారు. యుద్ధం ప్రారంభించారు. రావణాసురుడు వానరులతో యుద్ధం చేస్తూ శ్రీరాముడి వైపు వేగంగా వచ్చాడు. అలా క్రోధంతో వస్తున్నటువంటి రావణాసురుణ్ణి మైందుడు, నీలుడు, నలుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు సైన్యంతో ముట్టడించారు. రావణాసురుడు చూస్తూ చూస్తూ ఉండగానే ఆ ఎలుగుబంట్లు వానరులు రాక్షస సైన్యాన్ని చెట్లతో నాశనం చేసాగారు. రావణుడు మహామాయావి కదా, వస్తూ వస్తూ ఉండగానే మాయను ప్రయోగించాడు. తన సైన్యం చనిపోవటాన్ని చూసి మాయను కల్పించాడు. అప్పుడు రావణుడి శరీరం నుండి వందలు వేలుగా రాక్షసులు పుట్టారు. వారందరూ బాణాలు, శక్తులు, రుష్టులు పట్టుకొని వారణ సైన్యం మీదకు దూకారు. శ్రీరాముడు వెంటనే దివ్యాస్త్రం ప్రయోగించి వారందరినీ చంపేశాడు. అప్పుడు రావణాసురుడు మళ్ళీ మాయను సృష్టించాడు. రామలక్ష్మణ రూపంలోనే ధరించి రామలక్ష్మణులనే ఎదిరించాడు. మాయ వల్ల ఎంతోమంది రామలక్ష్మణులు వానరులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అట్లే సృష్టించాడు మాయ. వానరులకు ఏం చేయాలో తెలియలేదు. ఏంటిది రామలక్ష్మణులు ఏమిటి మాతో యుద్ధం చేయటం? వాళ్ళకి అర్థం కాలే ఏ మాయ, ఏది నిజం. వారు ధనుసులను ధరించి రామలక్ష్మణులను బాధించారు. వారిపై విరుచుకుపడ్డారు. ఆ మాయను చూసి లక్ష్మణుడు చలించకుండా శ్రీరాముడితో ఇలా అన్నాడు. ఓ శ్రీరామ, ఈ రాక్షసులందరూ మీ రూపాలనే ధరించారే, ఏంటిది? ఈ పాపాత్మలను సంహరించు అని అన్నాడు. అప్పుడు శ్రీరాముడు ఒక దివ్యమైన బాణాన్ని ప్రయోగించి తన ప్రతిరూపాలైనటువంటి రాక్షసులందరినీ సంహరించాడు. ఆ సమయంలో ఇంద్రుడు సారథి అయినటువంటి మాతలి రథంలో యుద్ధభూమికి వచ్చాడు.
ఆ రథానికి పచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. మాతలి ఆ రథంతో శ్రీరాముడి వద్దకు వచ్చి, ఓ రామా, ఈ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఇది విజయాన్ని సాధించే రథం, ఉత్తమమైన రథం. ఈ రథం సహాయంతోనే ఇంద్రుడు 100 కొద్ది దైత్య దానవులను వధించాడు. ఈ రథాన్ని నేను నడుపుతూ ఉంటాను, ఈ రథం యొక్క సహాయం తీసుకో. ఈ మాయాయుద్ధం చేయాలంటే దీంట్లో కూర్చోవాలి, నువ్వు యుద్ధం చేయి, ఈ రావణాసురుణ్ణి చంపు, ఆలస్యం చేయకు అని అన్నాడు. ఆ మాటలు విని శ్రీరాముడు ఇది రాక్షస మాయ ఏమో అని మొదట్లో సందేహించాడు. పాపం ఇదొక మాయ ఏమో వచ్చింది, మాతలు ఏమిటి, ఇంద్రుడేమిటి రథం పంపటం, ఇది నాకు అర్థం కాలే అనుకున్నాడు. కానీ విభీషణుడు వెంటనే శ్రీరాముడితో, ఓ శ్రీరామ, ఇది రావణాసురుడి మాయ కాదు, ఇంద్రుడి రథం, వెంటనే ఎక్కు అని అన్నాడు. శ్రీరాముడు అలాగే అని రథం ఎక్కి రావణాసురుణ్ణి ఎదిరించాడు. అలా రావణాసురుణ్ణి ఎదుర్కోగానే రాక్షసులంతా ఆహాకారాలు చేశారు. స్వర్గంలో దేవతలు సింహనాదాలు చేశారు, బేరినాదాలు హోరెత్తాయి. అప్పుడు శ్రీరాముడికి రావణాసురుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. లోకంలో పోల్చటానికి వీలు లేని, వర్ణించటానికి వీలు లేని ఘోర యుద్ధం జరిగింది. రావణుడు వజ్రాయుధం లాంటి ఒక శూలాన్ని విసిరాడు. శ్రీరాముడు దాన్ని వెంటనే తన బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. ఈ దుష్కర కార్యాన్ని చూసి రావణాసురుడికి మనస్సులో భయం కలిగింది. అయినా కోపించి బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాల నుండి రాముడిపై భుషుండులు, శూలాలు, ముసలారు, గొండ్రగొడ్లళ్ళు, శక్తులు, వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి శతఘ్నులు, వాడి అయిన బాణాలు, ఇలా రకరకాల ఆయుధాలు వేలకు వేలుగా, లక్షలుగా కురిశాయి. దశగ్రీవుడి యొక్క ఆ వికృతమైన మాయను చూసి వానరులందరూ ఎంతో భయపడ్డారు. అన్ని దిక్కుల వైపు పరుగులు తీశారు. అప్పుడు శ్రీరాముడు ఒక శ్రేష్టమైన బాణాన్ని అమ్ముల పొది నుండి తీశాడు. బ్రహ్మాస్త్రంతో మంత్రించాడు. దాన్ని చూసి ఇంద్రుడు, దేవతలు, గంధర్వులు ఎంతో సంతోషించారు. అలా శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టడంతో ఇక ఆ రావణాసురుడి ఆయువు కొద్దిసేపు మాత్రమే అని భావించారు. అప్పుడు శ్రీరాముడు సాటిలేని తేజస్సు గల ఆ బాణాన్ని ధనస్సుపై సంధించాడు. వింటిని బాగా లాగి ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే అది రావణాసురుణ్ణి తాకింది. అంతే, రావణాసురుడి రథంలో మంటలంతా చెలరేగాయి, అగ్ని చుట్టుముట్టేసింది. రథం, గుర్రాలు, సారథితో సహా రావణాసురుడు కాలిపోయాడు. ఆ రావణ సంహారాన్ని చూసి గంధర్వులు సంతోషించారు, చారణులు సంతోషించారు, దేవతలందరూ సంతోషించారు, సకల లోకాలు సంతోషించాయి. రావణాసురుణ్ణి పంచభూతాలు విడిచిపెట్టేశాయి. రావణాసురుడు అన్ని లోకాల నుండి భ్రష్టుడైపోయాడు. బ్రహ్మాస్త్రంతో రావణాసురుడు శరీరంలోని ధాతువులు, మాంసము, రక్తం కూడా దగ్ధమై నశించాయి. చివరికి బూడిద కూడా కనిపించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 291వ అధ్యాయం. శ్రీరామ పట్టాభిషేకం. మార్కండేయ మహర్షి రామకథను ధర్మరాజుకు ఇలా చెప్పాడు. క్షుద్రుడు, దేవతలను ద్వేషించేవాడు, రాక్షసరాజు అయినటువంటి రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించాడు. తర్వాత స్నేహితులతోనూ, లక్ష్మణుడితోనూ కలిసి ఎంతో ఆనందించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.